చెప్పరా ఇన్నాలుగా ఈరవద్దని ఎవరో పట్టుకోలేకపోయారు ఎందుకో తెలుసా ముందు జాగర్త నీ అన్నని సంపేను నీ మొగుణ్ణి సంపేను అందుకే భయం కాదు కాదు ముందు జాగర్త దరా దరా ఏంట ప్రభాకర్ మన లాడ్లని పట్టేశారు మన వాళ్ళంతా తప్పించుకున్నారు నరికిన గంధం చెట్లను దంతాలను ఎక్కడికి చేరవేస్తున్నారు ఎక్కడికి చేరవేస్తున్నారో చెప్పరా చెప్పను అరికట్టేశాం అందుకే అవన్నీ ఈజీగా పట్టుకోగలిగాం తొందరలో వాణ్ణి కూడా పట్టుకుంటాం కంగ్రాట్స్ మిస్టర్ ప్రభాకర్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ కమ్ ప్లీజ్ నమస్కారం అమ్మా రా రామయ్య ఏమిటైనా ఏమిటి విషయం ఏం లేదమ్మా అయ్యగారు నేను వీరభద్రం గారి స్మగ్లింగ్ లారీస్ పట్టుకున్నాం కదా అది టీవీలో చూపిస్తున్నారు చూద్దామని వచ్చాను నమస్కారం కొండపల్లి ప్రాంతంలో దొంగతనంగా సాగే తుపాకీల ఫ్యాక్టరీ ఒకటి పట్టుబడింది ఇక్కడ తయారయ్యే తుపాకీలు గంధం చెట్టు స్మగ్లింగ్ చేసే వీరభద్రంకు పంపిస్తున్నట్టుగా తెలియవచ్చింది వీటన్నిటితో పాటు దాచిపెట్టబడిన ఏనుగు దంతాలను గంధం చెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎవరూ సాహసించి వెళ్లలేని అడవి ప్రాంతాలలోకి బహు సాహసంతో వెళ్లి ఈ కార్యం సాధించిన వారు డిఎస్పీ గంగాధర్ వీటిని కనిపెట్టిన ఘనత డిఎస్పీ గారికి ఎమ్మెల్యే గారికి చెందుతుంది ముందు ఫారెస్ట్ లో ఉన్న బందిపోట్లను కనిపెట్టాం ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమైన వార్తను అందించారు ఆ వార్త వల్లనే అంతా కనిపెట్టాం ఇందులో ఏముందంటే ప్రజలకు సేవ చేయడానికే కదా మమ్మల్ని ఎన్నుకున్నారు ఇది కూడా చేయలేదంటే ఈ పదం ఎందుకు ప్రజలకు సేవ చేసే నిజమైన సేవకుండి బాబు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఏమిటమ్మా ఇదే అన్యాయంగా ఉందే సార్ కష్టపడి పట్టుకుంటే ఎవరో పట్టుకున్నారని కదలుతున్నారే ఈ వార్త ఇచ్చిందెవరో తెలుసుకుని వాడికి సక్రమంగా థ్యాంక్స్ చెప్పొస్తానమ్మా ఏమండి మీరు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళేటట్టుగా లేరు పట్టుకున్నది నేనని చెప్పడానికి ఆవేశపడలేదు ఈ దేశాన్ని నాశనం చేసే కిరాతకు అంతం చేయడానికి నేను చేసిన ప్రయత్నం మరెవరికీ తెలియలేదని నేను బాధపడలేదు కానీ వచ్చి రక్తం తాగే పులికి ఆవుతోలు కప్పి ఇది ఆవుని ప్రజల్ని మోసగించడం నేను ఒప్పుకోలేను కష్టపడ్డందుకు ఫలితం ఒకచోట దొరకపోయినా ఇంకొక చోట దొరుకుతుందని కురాల్లో రాసింది బాబు అమ్మా చేలకు వెళ్లే నీళ్లు పచ్చగడ్డికి వెళ్లి గడ్డి పెరిగితే తప్పులేదు కానీ సజ్జనులకు చేరవలసిన పేరు కొందరు దుర్మార్గులకు చేరి వాళ్లు పెరిగితే ఈ దేశానికే క్షేమం కాదు వీరభద్రానికి ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం తెలియదు వీరభద్రానికి డిఎస్పీకి ఏంటి సంబంధం తెలియదు వీరభద్రానికి కలెక్టర్కి ఏంటి సంబంధం తెలియదు తెలియదా వీరభద్రాన్ని పట్టుకోవడానికి నేను డిఎస్పీ కలెక్టర్ ముగ్గురం వేసుకున్న ప్లాన్ ఎలా వీరభద్రానికి తెలిసిందో అప్పుడే నాకు తెలుసురా వీరభద్రానికి వాళ్ళకి సంబంధం ఉందని నాకేమీ తెలియదు ఏది తెలియదు నువ్వు ప్రాణాలతో ఉండడం వేస్ట్
అన్నని జలసిపుతాను నేను చేసే అన్ని అరాచకాలకి రూలింగ్ పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ లో పెద్ద పోస్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ వీరభద్రానికి తోడుగా ఉన్నారు ఆలక పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తప్పు చేశారు అంటున్నారు అందరూ దుర్మార్గులేనే సార్ కాదు ప్రజా శ్రేయస్సుకై పాటుపడే ఎందరో మంచి వాళ్ళ మధ్య రాజకీయాన్ని వ్యాపారంగా ఆకతాయితనంగా రౌడీ సామ్రాజ్యంగా మార్చాలనుకునే వాళ్ళు ఉన్నారన్నంటున్నారు ఈ దేశానికి సేవ చేస్తామని చెయ్యకుండా ఊసర వెల్లుల్లా మారి అధికారుల గురించి మాత్రం చెప్తున్నారు దేశాన్ని రక్షించడానికి వచ్చిన బుద్ధుడివా లేక మళ్ళీ స్వాతంత్రం తేవాలనుకుంటే గాంధీవా తీసుకునే జీతానికి ఒళ్ళు వంచి పనిచేసే గవర్నమెంట్ సర్వెంట్ సార్ అప్పుడు మేమంతా గవర్నమెంట్ సర్వెంట్లు కాదా కాఫీ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా పోలీసులు కాలేరు సంతకం పెట్టి జీతం తీసుకునే వాళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్లు కాలేరు పొగరగా ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు మాత్రం గవర్నమెంట్ సర్వెంట్ సార్ అందుకు నీకు అధికారం లేదు తెలిసిన నిజాల్ని బయట పెట్టేందుకు అధికారం అవసరం లేదు ఎవరికి భయపడనక్కర్లేదు నువ్వేమైనా హరిశ్చంద్రుడికి పక్కింటి వాడిని అనుకుంటున్నావా నా ఇంటికి పక్కింట్లో హరిశ్చంద్రుడు ఉన్నాడని ఇప్పుడు మీరు చెప్తేనే సార్ తెలిసింది ప్రభాకర్ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు సారీ సార్ నా చేత మాట్లాడిస్తున్నారు నేను కలెక్టర్ అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నాను నేను సాధారణ మనిషికి విలువిచ్చే వ్యక్తిని కానీ మీరు మీ పదవిని గౌరవించకుండా నడుచుకుంటున్నారు స్వతంత్ర దినం నాడు రిపబ్లిక్ దినం నాడు జెండా ఎగరేయడం మాత్రమే కాదు సార్ కలెక్టర్ పని ప్రజల్ని కలుసుకుని వాళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పి పిటిషన్లు తీసుకుని కాల్చేయడం కాదు సార్ కలెక్టర్ పని రాజకీయ నాయకులకు సలాములు కొడుతూ కూలీల నోట్లో మట్టి కొట్టడం కాదు సార్ కలెక్టర్ పని ఆ విషయం నువ్వు అడగకూడదు ఎందుకు సార్ అడగకూడదు ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఓటు వేసే హక్కు ఉంది అడిగే హక్కు లేదా తప్పు నిలదీసి అడగకూడదా తప్పు తప్పుని మురుగుతున్నావే ఏమిటూ కనిపెట్టి తప్పు వీధుల్లో లైట్స్ వెలగడం గురించి బాధపడే మీరు లేని వాళ్ల కడుపులు మండినా చూస్తూ ఊరుకోవడం తప్పు కాదా సార్ ప్రజా బలాన్ని పెంచడానికి వచ్చిన మీరు ప్రతి స్వార్థ ప్రజా నాయకుడిని పెంచడం తప్పు కాదా సార్ రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి గాని వస్తే అపాయాన్ని ఊహించి బందోబస్తు ఏర్పరిచే మీరు గవర్నమెంట్ సొత్తును దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడం తప్పు కాదా సార్ ప్రజల వసతులకై రోడ్లు వేయించని మీరు వీరభద్రం స్మగ్లింగ్ లారీలకు మాత్రం రోడ్లు వేయించడం తప్పు కదా సార్ నాన్సెన్స్ ఆ విషయం నీకు అనవసరం పత్రికల వాళ్ళకి నువ్వు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చావు అది నేను అడిగే ప్రశ్న సరే వాళ్లతో చెప్పకుండా మీతో చెప్పుంటే ఏం చేసేవారు తప్పు చేసిన వాళ్ళని పట్టుకునేవాడిని ఏడి సార్ దొంగతనంగా నరికేసిన గంధం చెట్టని ఎవరు సార్ పట్టుకున్నది ఈ డిఎస్పీనా రాజ్యాంగ చట్టాన్ని మీరు ఏనుగుల్ని చంపి దాచిపెట్టిన దంతాలను ఎవరు సార్ పట్టుకున్నది ఈ డిఎస్పీనా ఒక అరాచక ముఠాకి తోడుగా ఉండేందుకు దొంగతనంగా నడిపించే తుపాకీ ఫ్యాక్టరీని ఎవరు సార్ పట్టుకున్నది ఈ డిఎస్పీనా అవి కనిపెట్టేందుకు క్లూ ఇచ్చింది ఎమ్మెల్యేనా నీకు చెందవలసిన పేరు ప్రఖ్యాతి ఇతరులకు చెందాయనే ఆక్రోశంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ప్రజల కోసం శ్రమించడమే నా లక్ష్యం పేరు కోసం ప్రతిష్ట కోసం కాదు మరి దేనికి ఎమ్మెల్యేని పట్టుకోవాలని ఎగురుతున్నావు ఒక దొంగ తప్పించుకోవడం నేను ఒప్పుకోలేను ఎమ్మెల్యేనే దొంగ అంటున్నావా అప్పుడు నన్ను కూడా దొంగనే అంటావా దొంగిలించేవాడు దొంగే వాడికి సహాయం చేసేవాడు దొంగే పదవిని దుర్వినియోగం చేసే వాళ్ళందరూ దొంగలే మిస్టర్ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా షట్ అప్ ఇది కలెక్టర్ ఆఫీస్ నీ ఆఫీస్ కాదు కలెక్టర్ ఆఫీస్ లో నువ్వెవరిని అడగడానికి మైండ్ యువర్ బిజినెస్ చట్టాన్ని కాపాడటంలో ఆయనకి భాగం లేదా చట్టాన్ని కాపాడటంలో మాత్రమే అతనికి భాగం ఉంది గంధం చెట్ల స్మగ్లింగ్ లో కూడా భాగం ఉంది పార్టీ వాళ్లతోనూ భాగం ఉంది కలెక్టర్తో కూడా భాగం ఉంది నువ్వు అడిగిన దాన్ని సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు మీరు అడగాల్సిన ప్రశ్నలు వదిలేసి ఏవేవో అడుగుతున్నాను వీరభద్రం అనుచరుడు రాజయ్యని పట్టుకున్నావే వాడెక్కడ నా భద్రతలో భద్రంగా ఉన్నాడు ఒక నేరస్తుని పట్టుకుంటే పోలీసులకు అప్పగించాలి నీ దగ్గర ఉంచుకోవడానికి పవర్ లేదు నాకు పవర్ ఉంది ఎవరిచ్చారు నేనే తీసుకున్నాను రాజయ్యని వెంటనే నాకు అప్పగిస్తావా లేదా వీల్లేదు చట్టాన్ని కాపాడేందుకు ఇప్పుడే నేను నిన్ను అరెస్ట్ చేయగలను ధర్మ న్యాయాలను కాపాడేందుకు ఏదైనా నేను చేయగలను ఏం చేయగల నా మీద చేయి వేసి చూడు వేస్తే లీగలకు లీగల్ ఇల్లీగల్కి ఇల్లీగల్ రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం రెడీ డిఎస్పీ కలెక్టర్ గారు ఆయనే తెలమొహం వేసుకుంటే ఆయన అడుగుతావు ఏంటయ్యా హలో ఎస్ సార్ ఎస్ సార్ అది పత్రికల వాళ్ళకి మేము ఇవ్వలేదు సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఓకే సార్ పవర్ అంతా నేనే తీసుకున్నాను అన్నావే మొత్తం పవర్ చేతిలో ఉన్నవారు నేను రమ్మంటున్నారు ఏమంటే తెల్లమొహం వేస్తున్నావు
నిన్ను ముఖ్యమంత్రి గారు రమ్మంటున్నారు. ఏమయ్యా, ఎవరికి వారు అధికారం చేతిలోకి తీసుకుంటే గవర్నమెంట్ ఎందుకయ్యా ఉంది? మేమంతా ఎందుకున్నాం? ఇచ్చిన పని సవ్యంగా చేయాలనే ఉద్దేశం నీకు కొంచెం కూడా లేదే. నేను మీ ముందుకొచ్చి నిలబడ్డానికి కారణం ఇచ్చిన పని సవ్యంగా చేసినందుకే సార్. ఏమిటయ్యా సవ్యం? నీ ఇష్టానికి రాజకీయ నాయకుల్లా ఇంటర్వ్యూ ఇస్తావా? గవర్నమెంట్ అనేది పార్టీ కాదు, అడ్డమైన వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వటానికి. అడ్డమైన వాడిని కాని అరాచకాన్ని అడ్డుకున్న వాడిని, ఐ మీన్ చట్ట విరోధంగా ప్రవర్తించిన వాళ్ళని అడ్డుకున్న వాడిని, కళ్ళ ముందు అన్యాయం చేసే వాళ్ళని అడ్డుకున్న వాడిని, రాజ్యాంగానికి ద్రోహం చేసే వాళ్ళని అడ్డుకున్న వాడిని. నువ్వు మాట్లాడేదంతా కరెక్ట్ గానే ఉంది. పద్ధతులు లేకుండా నడుచుకోవడం తప్పు, కలెక్టర్ని గౌరవించకుండా ఇంటర్వ్యూ ఇవ్వడం తప్పు, పోలీసుల్ని గౌరవించకుండా వీరభద్ర అనుచరుని దాచడం తప్పు. వాళ్ళు కలెక్టర్ గాను డిఎస్పీ గాను ప్రవర్తించుంటే నేను విలువిచ్చేవాణ్ణి, కానీ కలెక్టర్ వీరభద్రానికి బావమరిది గాను డిఎస్పీ వీరభద్రానికి మావయ్య గాను నడుచుకుంటున్నారు. పోయే పోకడ చూస్తే నేను వీరభద్రం బాబాయ్యని చెప్పేలా ఉన్నావే. మీరు నన్ను నమ్మకపోతే నేను అలాగే అనుకోవాల్సి వస్తుంది. నువ్వెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. వాళ్ళు వీరభద్రానికి కావలసిన వాళ్ళని నువ్వే ఊహించుకుంటున్నావు. కాదు సార్, నా దేశమాత మీద ఒట్టేసి చెప్తున్నాను. వీరభద్రం పెరగడానికి, వాడి మీద ప్రజలకు భయం పెరగడానికి వాళ్లే కారణం. వాళ్ళను పట్టుకునేందుకు క్లూ ఇచ్చిన వ్యక్తుల మీద దొంగ కేసులు బనాయించి వాళ్ళ బ్రతుకులు చేర్చేదే పోలీస్ డిపార్ట్మెంట్. కాపాడమని కాళ్ల మీద పడి అందించే పిటిషన్స్ను కుప్పదట్లో విసిరిపారేసి అవహేళన చేసేవారే కలెక్టర్. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పు వల్ల మీకు మీ గవర్నమెంట్కు చెడ్డ పేరు రాకుండా ఆపు చేయడం నేను చేసిన తప్పని మీరు అనుకుంటే ఆ తప్పు నేను రోజూ చేస్తాను. ఎవరెవరు తప్పులు చేశారో నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని పత్రికల ఇంటర్వ్యూ ఇచ్చావు, అవి నా చేతికి ఇవ్వు, నేను చర్య తీసుకుంటాను. ఇంకొక విషయం చెప్తే తప్పుగా అనుకోరుగా. చెప్పు. నేనిచ్చే ఆధారాలు బయటికి తెలిస్తే మీ గవర్నమెంటే పడిపోవచ్చు. నేను ఓట్లు వేసిన వాళ్ళను అమాయకులు చేయడానికి సీట్లో కూర్చోలేదు. ప్రజల్ని వెర్రివాళ్లుగా తలచి ఏం కావాలన్నా చెప్పొచ్చు, చెయ్యొచ్చనే రాజకీయవాదిని నేను కాను. పదవిలో ఉన్నా సరే లేకున్నా సరే నా ప్రజలంతా తలెత్తుకుని బతకాలనే భావం కృషి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. గవర్నమెంట్ పడిపోయినా సరే కంగారు పడిపోను, కలవరము పడను. ఎందుకంటే పదవిని నేను ఒక భుజం మీద వేసుకునే టవల్గా భావించేవాడిని, పాలకపక్షంలో ఉండే కంటే ప్రజల హృదయాల్లో ఉండాలని ఆశించేవాడిని నేను. చేసిన తప్పు నిలదీసి అడిగితే ప్రతిపక్షంలోకి వెళ్లేందుకు ఎదురు చూసే మంత్రి, వాళ్లతో సంబంధం ఉన్న ఎమ్మెల్యే, ఈ ఇద్దరు గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఆధారాలు అందించు, చర్య తీసుకుంటాను. ఇస్తాను సార్, కానీ వీరభద్రాన్ని పట్టుకున్న తర్వాత మీరు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ఎప్పుడయ్యా పట్టుకునేది వాడిని? నేనడిగే వసతులు మీరు నాకు అందిస్తే మీరు చెప్పిన టైంలోగా నేను వాడిని పట్టుకుంటాను. ఏం కావాలి? వీరభద్రుణ్ణి పట్టుకునే బాధ్యత ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి మీరు అప్పగించండి. అతని ద్వారా నాకు పోలీస్ ఫోర్స్, వెపన్స్, అన్ని వసతులు అందించాలి. నా ప్రయత్నానికి ఎవరు అడ్డుగా నిలిచినా వాళ్ళని కాల్చి పారేయడానికి మీరు అనుమతించాలి. మిస్టర్ ప్రభాకర్, వీరే నువ్వు కోరిన నిజాయితీ గల అధికారి. వీరభద్రానికి సంబంధించిన అన్ని విషయాలు ఇక మీదట నువ్వు వీరితో చర్చించవచ్చు. మీ ఇద్దరికీ గల సంబంధం మరే అధికారికి తెలియదు, తెలియనుకూడదు. నేను మీ గురించి చాలా విన్నాను. వీరభద్రం విషయంలో నేనేమనుకుంటున్నానో మీరు అదే అనుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో నేను మీకు తోడుగా ఉంటాను. ఏం దబ్బయ్య, అదే అందరూ సూట్ కేసులతో వచ్చి కూకున్నారా? ఏంది విశేషం? విశేషం ఏమిటండి విశేషం? వీరభద్రం వ్యవహారం తెగతెంపులు చేసుకుని నీళ్లు వదులుకోవడానికే నిర్ణయించుకున్నాం, లెక్కలు కూడా తీసుకొచ్చాం. ఆ లెక్కలేయో చూసి త్వరగా పంపండి. ఓయ్, ఏం జరిగిందని అందరూ ఇలా భయపడిపోతున్నారా? ఏం జరిగిందా? ఇక్కడికి వచ్చే పోయే వాళ్ళంతా పోలీసుల్లో ప్రవర్తిస్తున్నారు. వీరభద్రతో సంబంధం ఉందని మమ్మల్ని వ్యాన్ ఎక్కించి చింతపల్లి అడవుల్లో వదిలేసినా వదిలేస్తారు. మా పెళ్ళంబెట్లో నడిదిలో నుంచోవాలా? వీధిలో నుంచోవాలా? వీరభద్ర మనుషులైతే విచారణ లేకుండా ఉరికమ్మ ఎక్కిస్తారని జనం చెప్పుకుంటున్నారు. అయ్యా, ఇదిగో అకౌంటు. వీరభద్రం దగ్గర మనం ఎన్ని గంధం చెట్లు కొన్నాం, వాటిని ఎన్ని లక్షలు కమ్మాం, ఆ డబ్బును ఏం చేసామో అన్ని వివరాలు దీనిలో ఉన్నాయి. ఏందబ్బా ఏంది? మీ అబ్బాయిలు ఉస్కూల్ పుస్తకాలను తీసుకొచ్చినవే. అయ్యో, భయంలో ఏం చేస్తున్నానో తెలియక ఇంటి లెక్కలేవో వీరభద్రం లెక్కలేవో తెలియక తీసుకొచ్చాను. ఇవ్వనండి, నన్ను వదిలేయండి బాబోయ్. ఓయ్ రాజు, నాతో ఇన్ని సంవత్సరాలకు ఉన్నవే, నువ్వు కూడానా? నీకేమైందయ్యా? నన్ను వదిలేయండి బాబో. ఈ చిన్న పెట్టులోనూ 2 కోట్లు లెక్కలుంటే ఆ పెద్ద పెట్టులో 8 కోట్లు లెక్కలు ఉన్నాయో ఏమిటో? పదండి బాబు, పదం మనం. ఓ అబ్బాయ, ఏ ఎమ్మెల్యే గారు,
అన్ని మొత్తం మీ నెత్తిన రుద్ది పారేసి మీ వాళ్ళంతా వెళ్ళిపోయారని బాధపడుతున్నారా? ఏందయ్య, నన్ను మాత్రం ఇరికించేసి నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావా? అదంతా ఏం లేదు. వీరభద్రానికి రూలింగ్ పార్టీకి అపోజిట్ పార్టీకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనేది ప్రభాకర్ ఖరాఖండిగా పత్రికలో ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా, అది చూసి మీ వాళ్ళంతా జడిసిపోయారు. దీనంతటికీ కారణం వీరభద్రం కుడి చెయ్యిగా ఉన్న రాజయ్యే. ప్రభాకర్ వాడిని పట్టుకున్నాడు. వీరభద్రుడి తర్వాత రాజయ్యకే ఈ రహస్యాలన్నీ తెలుసు. వాడే ఇవన్నీ చెప్పుండాలి. వాడిని తీసుకొచ్చేస్తే ప్రభాకర్ చెప్పిన దానికి సాక్ష్యాధారాలే ఉండవు.